फ्रेंड्स अस्सलाम वालेकुम वेलकम बैक टू माय चैनल रेश्मा का अरमान ఎలా ఉన్నారు అందరూ మేమైతే చాలా చాలా బాగున్నాను ఈ రోజు నేను ఏం చేస్తున్నానంటే ఈ రోజు నేను రెసిపీ చేస్తున్నాను రెసిపీ ఏంటంటే గోంగూర మటన్ చేస్తున్నాను ఈ రోజు గోంగూర మటన్ ఎలా చేయాలి మీ అందరికి చూపిస్తాను ఈ రోజు గోంగూర మటన్ కి ఏమేం ఇంగ్రీడియన్స్ కావాలి చూపిస్తాను రండి ఇది 4 బంచ్ గోంగూర అండి ఇది మంచిగా తెంపి వాష్ చేసి పెట్టుకున్నాను मटन हाफ केजी इधी ने फुल फैट मटन तीसुकुन्ना फुल फैट मटन हाफ केजी तीसुकुन्ना मीडियम साइज टू आनियन तीसुकोनी कट चेसी पेट्टुकुन्ना पाव केजी टमाटा तीसुकोनी मंचिगा वाश चेसी कट चेसी पेट्टुकुन्ना पदी पच्ची मिर्ची 100 ग्राम्स नूने 2 टेबल स्पून कारम अल्लम एल्लुल्ली पाई पेस्ट 2 टेबल स्पून धनियाल पोड़ी 1 टेबल स्पून పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు తగినంత గోంగూర మటన్ కి ఏమేం ఇంగ్రీడియన్స్ కావాలి చూసేశారు కదా ఇప్పుడు ఎలా చేయాలి చూపిస్తాను ఇప్పుడు నేను ఈ రోజు మట్టి కుండలో చేస్తున్నాను మట్టి కుండ ఇది దీంట్లో ఇప్పుడు ఇది మంచిగా నేను వాష్ చేసి పెట్టుకున్నాను దీంట్లో గోంగూర వేసుకోవాలి ఫస్ట్ గోంగూర వేసిన తర్వాత దీంట్లో పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి కూడా వేసేస్తున్నాను ఇట్లానే వేసేస్తాను దీనికి మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టేసేయాలి ఇప్పుడు అయితే ఇది హండి తీసుకెళ్లి స్టవ్ మీద పెట్టేసి ఇంకా ఏం చేయాలి చూపిస్తాను రండి అయితే ఇది నేను ఇంకా చిన్న స్టవ్ ఆన్ చేసి ఇది హండి దాని మీద పెట్టేస్తున్నాను దీంట్లో కొంచెం పావు గ్లాస్ వాటర్ నేను వేసుకుంటున్నాను ఏసీ దీనికి ఉడకబెట్టాలి మంచిగా ఇది ఉడికే వరకు నేను ఏం చేయాలి మీ అందరికి చూపిస్తాను నేను ఇంకొక స్టవ్ ఆన్ చేసుకున్నాను ఆన్ చేసుకొని దాని మీద కుక్కర్ పెట్టుకుంటున్నాను కుక్కర్ పెట్టిన తర్వాత కుక్కర్ వేడి అయిన తర్వాత దాంట్లో నూనె వేసుకోవాలి కుక్కర్ వేడి అయిపోయింది దాంట్లో నూనె వేసుకుంటున్నాను నూనె వేడి అయిపోయింది దాంట్లో ఆనియన్ కొంచెం ఒక 2 మినిట్స్ వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అంటే మొత్తం ఫ్రై చేయకూడదు కొంచెం బ్రౌన్ కలర్ రావాలి బ్రౌన్ అయిన తర్వాత చూపిస్తాను ఆనియన్ ఫ్రై అవుతుంది ఇంకా ఆనియన్ ఫ్రై కొంచెం బ్రౌన్ కలర్ లో రావాలి ఇది చాలా చాలా ఈజీ ప్రాసెస్ అండి మీ అందరూ ఈజీగా చేసుకోవచ్చు ఇంట్లో అయితే ఇది మీరు కంపల్సరీగా ఇంట్లో ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటది ఇది टमाटा रेट चाला పెరిగిపోయింది 200 అయిపోయిందంట టమాటా రేట్ ఇప్పుడు మన ఆనియన్ బ్రౌన్ అయిపోయింది దీంట్లో ఇది మటన్ ఉంది కదా మటన్ వేసుకోవాలి నేను దీంట్లో ఆయిల్ కొంచెం తక్కువ వేసాను ఎందుకంటే మటన్ లో ఫ్యాట్ ఉంటది కదా అందుకే నేను నూనె తక్కువ వేసాను మటన్ వేసిన తర్వాత కొంచెం మంచిగా కలుపుకొని దాంట్లో అల్లం వెల్లుల్లి పై పేస్ట్ धनिया पड़ी पसु कम उप अभी वेस तरह मंच कल फाइव मिनट मंच मिक्स मंटर भून लेना अटा हिंदीमंटर मंच भून लेना फाइव मिनट मंच उड़काली చూడండి ఎంత మంచిగా కలర్ అనిపిస్తుంది ఇప్పుడే ఉడికిన తర్వాత అయితే చాలా టేస్టీగా ఉంటది నాకు ఇప్పుడే నోట్ల నుంచి నీళ్ళు వస్తుంది తినేయాలనేసి దీనికి మనం అన్నంతో రొట్టెతో ఎలాగైనా తినొచ్చు మన ఇష్టం ఇది ఇట్లా కొంచెం ఇట్లా మూత పెట్టి 5 మినిట్స్ ఉడికియాలి 5 మినిట్స్ ఉడికిన తర్వాత మీ అందరికి చూపిస్తాను అయితే 5 మినిట్స్ అయిపోయింది 5 మినిట్స్ నుంచి వస్తుంది మంచిగా కలుపుకొన్న తర్వాత దీంట్లో టమాటా వేసుకోవాలండి నేను ఈ మటన్ లో నీళ్ళేం వేయలేదు దాంట్లో నుంచి వచ్చింది ఈ నీళ్ళు నేను నీళ్ళు వేయను చాలా నా రెసిపీస్ లో నేను నీళ్ళు తక్కువ వాడతాను ఇప్పుడు నేను టమాటా వేసుకుంటున్నాను టమాటా వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకొని మూత పెట్టేయాలి
ఇది మూత పెట్టేసి మూత పెట్టేశాను మూత పెట్టేసిన తర్వాత ఇప్పుడు 5 విజిల్స్ రావాలండి 5 విజిల్ తర్వాత మీ అందరికి చూపిస్తాను అప్పటి వరకు అది గోంగూర మనం ఉడకడానికి పెట్టాం కదా అది చూద్దాం వేడిగా అయిపోయింది ఇది కూడా చూడండి మన గోంగూర కూడా మంచిగా ఉడుకుతుంది దీనికి ఒకసారి కలుపుకోవాలి ఇది మంచిగా ఉడికిపోయింది నేను ఇది స్టవ్ బంద్ చేసేస్తున్నాను ఇప్పుడు బంద్ చేసి ఏం చేయాలి చూపిస్తా కాబట్టి పప్పు బుద్ధి తీసుకొని మంచిగా స్మాష్ చేసుకోవాలి దీంట్లో పచ్చి మిర్చి కూడా వేసాం కదా మంచిగా రుబ్బుకోవాలి దీనికి రుక్కుని ఏం చేయాలి చూపిస్తాను ఇది నేను నూరుకున్నాను నూరుకొని పక్కన పెట్టుకుంటున్నాను 5 విజిల్స్ అయిపోయినాయి ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను మూత తీసి మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకున్నాను ఆన్ చేసిన తర్వాత మంచిగా కలుపుకుందాం ఇప్పుడు ఒకసారి మటన్ ఉడికిందా లేదా చెక్ చేసుకోండి इंका मटन कोंचेम उड़कालंडी इंका 2 विजिल्स पेट्टानु मल्ली 2 विजिल तर्वात मीकु चूपिस्तानु 3 विजिल अयिपोयिनायि इस्तो आफ् चेसुकोनि ई लास्ट विजिल ओपन चेसि चूपिस्तानु इस्तो आन् चेसेसानु मल्ली इस्तो आन् चेसि मंचिगा कलुपुकोवालि मटन उडिकिंदा लेदा ओकसारि चेक चेसुकोंडि वेडिगा उंदि कोंचेम नेनु नीलेसि चूपिस्तुन्नानु చూడండి మంచిగా మటన్ కూడా ఉడికిపోయింది మంచిగా ఒక 2 మినిట్స్ మంచిగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఎంత మంచిగా కలర్ వచ్చేసింది ఇప్పుడు ఇది మంచిగా ఫ్రై చేసిన తర్వాత మంచిగా ఉడకపెట్టి ఫ్రై చేసి ఒక 2 మినిట్స్ ఇప్పుడు ఇది గోంగూరలో వేసుకోవాలి చాలా చాలా టేస్టీ రెసిపీ ఉంటదండి ఒకసారి కంపల్సరీగా ఇంట్లో ట్రై చేయండి నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి ఎలా ఉందనేసి ఇంకా మీ అందరికి ఏమేం రెసిపీస్ కావాలి నాకు చెప్పండి నేను చేసి చూపిస్తాను ధైంకి కడి ఎవరు అడిగారు నా ఛానల్ లో ఆల్్రెడీ ధైంకి కడి ఉంది ఒకసారి చెక్ చేసుకోండి ఇప్పుడు ఇది కుక్కర్ తీసి పక్కన పెట్టుకుంటున్నాను ఇది హండి ఉంది కదా ఇది హండి పెట్టుకుంటున్నాను మంచిగా మంచిగా స్మూత్ గా స్మాష్ చేసేసాను నేను చాలా మంది దీనికి గ్రైండర్ లో వేసి చేసుకుంటారు నాకు అది అట్లా ఇష్టం ఉండదు నేను చేతితోనే చేస్తాను ఇప్పుడు ఇవి అన్ని మటన్ అవి ఉన్నాయి కదా ఇవి దీంట్లో వేసుకోవాలి ఇప్పుడు ఇవి అన్ని దాంట్లో వేసిన తర్వాత ఎంత హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకొని దీంట్లో కుక్కర్ లో వేసుకొని మంచిగా దాంట్లో వేసేస్తాను కొంచెం కూడా నీళ్ళు వేయలేదు దాంట్లో ఇదే హాఫ్ గ్లాస్ నీళ్ళు వేస్తున్నాను ఇప్పుడు ఒక్కసారి మంచిగా కలుపుకోండి దీంట్లో స్పూన్ కూడా చాలా వేడిగా అయిపోయింది ఈ స్పూన్ తీసుకుందాం ఇది ఇప్పుడు మంచిగా ఉడకాలండి ఒక 10 మినిట్స్ స్లో మీద పెట్టేసి మంచిగా ఉడికిద్దాం కొంచెం నూనె పైకి వచ్చేస్తది దాని తర్వాత మన గోంగూర మటన్ రెడీ అయిపోయింది దీంట్లో ఒకసారి ఉప్పు కారం చెక్ చేసుకోండి ఏమైనా కావాలంటే ఇప్పుడు వేసుకోవచ్చు ఇది ఇట్లా సగం మూత పెట్టేసి సిమ్ మీద 10 మినిట్స్ పెట్టేయాలి 10 మినిట్స్ తర్వాత మీ అందరికి చూపిస్తాను చూడండి 10 మినిట్స్ తర్వాత నేను అప్పుడు నుంచి సిమ్ మీద పెట్టేశాను ఇప్పుడు 10 మినిట్స్ అయిపోయింది నేను స్టవ్ క్లోజ్ చేసేస్తున్నాను మీ అందరికి సర్వ్ చేసి చూపిస్తాను ఇప్పుడు ఇప్పుడు నేను తినేసి మీ అందరికి చూపిస్తాను ఎలా ఉందనేసి బిస్మిల్లా చాలా చాలా సూపర్ గా ఉంది తినేస్తాను ఫస్ట్ చాలా చాలా టేస్టీగా ఉంది మీరందరూ కూడా ఈ రెసిపీ ఇంట్లో ట్రై చేయండి ఇంకా నాకు కామెంట్ సెక్షన్ లో ఎలా ఉంది చెప్పండి ఇంకా మీ అందరికి ఏం రెసిపీ కావాలో అది కూడా చెప్పండి ఇప్పుడు అర్వాస్ వచ్చి టేస్ట్ ఎలా ఉంది మీ అందరికి చెప్తారు మా ఎడిటర్ గారు వచ్చేసారు తెలుగు ఇప్పుడు అమాన్ నోట్ నుంచి నీరు వస్తుంది
నోట్ నుంచి నీళ్ళు వస్తుంది, మొత్తం వాటర్ ఫాల్ అవుతుంది. వాడికి నార్మల్ గా ఇది గోంగూర అంటే ఇష్టం ఉండదు, కానీ ఇట్లా చేస్తే సూపర్ గా ఉందంట. కొంచెం ఏమైనా చెప్పండి, తెలుగు రాదా మీకు? సూపర్ గా ఉంది, మీరు కూడా ట్రై చేయండి. సో మీ అందరికి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మా అందరు ఫ్యామిలీ మెంబర్స్ ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఒక న్యూ వీడియోతో కలుద్దాం. అప్పటి వరకు బాయ్, అల్లా హాఫీజ్.